नमस्कार एलआरटी न्यूज़ को स्वागत है। ग्राम पंचायती कार्मिक वारी समस्या परिष्कार राष्ट्र प्रभुत्म पूर्ति विफल यूनियन अध्यक्ष अन्नदास वेणु पे ग्राम पंचायती पे कॉन्ट्रैक्ट कार्मिक समस्या परिष्कार राजन्न सिरिसिल्ल जिला कलेक्टर कार्यालय मेदट सोमवार जगह निरसन कार्यक्रम में वंटा वार्पु तो आंदोलन चेपट्टारु। ఈ సందర్భంగా అన్నదాస్ వేణు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వివిపేట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి 5 నెలలుగా జీతాలు లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నదాస్ గణేష్ పేర్కొన్నారు। గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దీక్ష నిర్వహించారు। దీనిలో భాగంగా వంట వారితో నిరసన చేపట్టారు। అనంతరం అన్నదాస్ గణేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా వేతనాలు అందించడం లేదని తాజాగా ఆదివారం రోజున బీవీపేట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఓ పరిశుద్ధ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న వైనం దురదృష్టకరమని పేర్కొన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కార్మికులకు వేతనాలు అందజేసి వారికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు। కాగా ఇప్పటికీ వేతనాలు పడకపోవడం వల్ల కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించవలసిన దుస్థితి నెలకొందని ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్స్ పరిష్కరించాలని సందర్భంగా పేర్కొన్నారు। గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు కలెక్టరేట్ ముందు ఈ రోజు వంటావార్పు కార్యక్రమాన్ని సిఐటియు గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించడం జరుగుతా ఉన్నది। మరి దాదాపుగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం గతంలో హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఈ హామీలు హామీలాగానే మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారమైనటువంటి పరిస్థితి లేదు। మరి దాదాపుగా మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపుగా 6 నెలల నుంచి కనీసం ఈరోజు వేతనాలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా। మరి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది। మల్టీపర్పస్ విధానం వల్ల ఈరోజు కనీసం వాళ్ళు చేసేటువంటి పనికి కూడా ఈరోజు గౌరవం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది। కాబట్టి ఏదైతే మల్టీపర్పస్ విధానం ఏదైతుందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। మరి వేతనాలు వెంటనే వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి కారోబారులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కారోబారులుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి స్టేటస్ను కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది కానీ ఇంతవరకు కూడా ఆ స్టేటస్ను ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు। మరొకవైపు వివిధ రాష్ట్రాలలో కేరళలో చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ కార్మికులు కనీసమైనటువంటి వేతనాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మన రాష్ట్రంలో ఈరోజు చాలీ చాలని జీతాలతో ఇక్కడ కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి కనీస వేతనం ఏదైతుందో 26,000 రూపాయలను కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి ప్రభుత్వం కార్మిక లోకంపై చిన్న చూపు చూస్తే ఈ కార్మిక లోకం ప్రభుత్వానికి భవిష్యత్తులో బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా దగ్గర పడుతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించకపోతే ఈ కలెక్టరేట్ లో మొదలైనటువంటి మన కార్యక్రమం సెక్రటరేట్ కొరకు అసెంబ్లీ ముట్టడి ఇవన్నీ కార్యక్రమాలు చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా కార్మికులు ఐక్యతగా ఉండి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం। గత 6 నెలలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెండింగ్ లో ఉంటున్నాయి। ఏమైనంటే రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ చేసిందని మండలాధికారులు జిల్లాధికారులు చెప్తున్నారు। 6 నెలలు 5 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు లేకుండా పని చేయడం ఎలా? ఇచ్చేది 8,500 జీతం, ఆ 8,500 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే ప్రతి నెల 1వ తారీఖే జీతం ఇవ్వాలని చెప్తారు। ఇప్పటికీ 6 నెలలు అవుతుంది, గతంలో కూడా కలెక్టరేట్ ధర్నా చేసినాం, అప్పుడు కొన్ని గ్రామాలకు మాత్రమే పడ్డాయి 1 నెల జీతం పడ్డాయి, ఇంకా కూడా కొన్ని గ్రామాలు అట్లా ఉన్నాయి, ఎక్కడ కూడా జీతాలు పడలేదు। మేము కలెక్టర్ గారికి దృష్టికి చెప్పేది ఒకటే విషయం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం వంట వార్పు దీక్షలు జరుగుతున్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కారోబార్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలి। ఇవన్నీ సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే సమ్మెకు పోయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు। ప్రభుత్వం స్పందించి ఈ కార్మికుల సమస్య పరిష్కరించే పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం। ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్
రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ఒక్క రోజు దీక్ష వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా గత 4 నుండి 5 నెలల నుండి వేతనాలు రాకపోవడం, అదే విధంగా కనీస వేతనం 26,000 తగ్గకుండా పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా వర్తింప చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అలాగే చనిపోయిన కార్మికులందరికీ కూడా ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రే చెల్లించాలని, కారోబర్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక చేటస్ కల్పించాలని, గత కొన్ని మాసాల నుండి కూడా ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ఆందోళన కార్యక్రమాలు చేసినప్పుడే ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ హామీలను తుంగలో తొక్కుతా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ మొద్దు నిద్రలకెళ్ళి మేల్కొని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా న్యాయం చేయనట్లయితే రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని సిఐటిగా చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. స్పందించని పక్షంలో ఇదే కలెక్టర్ ఆఫీసు ముందు సమస్య పరిష్కరించేంత వరకు కూడా టెంటేసుకొని రిలే నిరాహార దీక్ష కూడా పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.